हेलो गाइज वेलकम बैक टू मई यूट्यूब चैनल मिरर लो वीडियो चेसे कंफर्ट एंटो तेलियदु गानी अलवाटु एन्नि सार्लु मानुकुन्नानु अव्वट्लेदु नेनु ना लास्ट व्लॉग लो एं चेप्पानंटे नेक्स्ट कार व्लॉगे चेस्तानु चेप्पानु बट ई रेंडु बाइक्स मात्रं नातोने वीडियो चेय अंटुन्नायि ఇంకా తప్పలేదు ఎనీవే థంబ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేను మీకు ఏ వీడియో చూపించబోతున్నాను ఇది రివ్యూ కాదు కంపారిజన్ వీడియో కాదు ఎందుకంటే రివ్యూ చేయాలంటే బైక్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్నీ మాట్లాడాలి అండ్ కంపేర్ చేయాలి అంటే రెండు సేమ్ కేటగిరీ అయి ఉండాలి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా మాట్లాడట్లేదు కాబట్టి ఇది కంపారిజన్ రివ్యూ రెండు కాదు ఈ వీడియో చూపించే ముందు అందరితో ఇంకోటి కూడా చెప్పాలి ఈ కంటెంట్ క్రియేటర్గా లేదంటే ఈ బైకర్ గా యూట్యూబర్ గా వర్క్ చేయడం ఎక్కువ సో తిరుగుతూనే ఉండాలి మన స్కిన్ కూడా మనకి ఒక మంచి కేర్ అడుగుతుంది ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ కూడా మనం తీసుకోవాలి మన స్కిన్ ఎలాస్టిసిటీకి ఇంకా మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి మామాత్ ఒక నైట్ క్రీమ్ లాంచ్ చేసింది అన్నమాట అది మనం పడుకున్నప్పుడు దానిపైన చేసుకుంటుంది దీనిలో టర్మరిక్ ఉంది అదేంటంటే మన స్కిన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ అలానే డ్యామేజ్డ్ స్కిన్ ఉంటుంది కదా దాన్ని హీల్ చేసి మనకి న్యాచురల్ గ్లోని ఇస్తుంది అండ్ సాఫ్రోన్ ఏంటంటే స్కిన్ని సూత్ చేస్తుంది అండ్ రస్బెరీ ఏమో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది మన ఏజింగ్ సైన్స్ ఉంటాయి కదా దాని నుంచి కూడా ఫైట్ చేస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రీమ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ నాన్ క్రీజీ అండ్ స్కిన్ కూడా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇది డెర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ సిలికాన్స్ అండ్ పారాబెన్స్ అన్నమాట దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది అన్ని స్కిన్ టైప్స్కి సూటబుల్ ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత నేను ఎవ్రీ మార్నింగ్ సాఫ్ట్ అండ్ సపుల్ స్కిన్తో నిద్రలేస్తున్నాను ఈ రేంజ్లో ఇంకో రెండు ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఒకటేమో అప్టెన్ ఫేస్ వాష్ ఒకటి ఇంకొకటేమో అప్టెన్ డే క్రీమ్ కూడా అప్టెన్ ఫేస్ వాష్లో ఏంటంటే టర్మరిక్ ఇంకా సాఫ్రన్ ఉన్నాయి అదేంటంటే మన స్కిన్కి పర్ఫెక్ట్ గ్లోన్ ఇస్తాయి అప్టెన్ డే క్రీమ్ ఏంటంటే మీ స్కిన్ని బ్రైటన్ చేస్తుంది అండ్ అలానే యూవీఏ ఇంకా యూవీబి రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఇదంతా పక్కన పెట్టేస్తే మామాత్లో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా మామాత్లో ఏమైనా ప్రోడక్ట్ కొంటే మీ ప్రోడక్ట్ని ఒక ట్రీకి లింక్ చేస్తారు వెబ్సైట్లో మీరు దాన్ని ట్రాక్ కూడా చేసుకోవచ్చు 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలని మామాత్ ఎయిమ్ చేస్తుంది అండ్ అలానే ఈ మామాత్ ఆఫీషియల్ యాప్ కూడా ఉంది అది మీకు ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్లో కూడా ఉంటుంది యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది మీరు అది చెక్ చేయొచ్చు యాప్ యూజర్స్కి ఏంటంటే ఎర్లీ యాక్సెస్ ఉంటుంది సేల్స్కి అంటే ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా మీరు కానీ ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే మీరు నా కూపన్ కోడ్ కూడా యూస్ చేయొచ్చు అది Sandeep2021 ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది బట్ ఓన్లీ మామాత్ ఆఫీషియల్ యాప్ ఆర్ వెబ్సైట్లో మాత్రమే మీరు మామాత్ ప్రోడక్ట్స్ని మామాత్లోనే కాకుండా ఫ్లిప్కార్ట్ నైకా ఇంకా అమెజాన్లో కూడా తీసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నేను లింక్స్ మెన్షన్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇంకా నేను లేట్ చేయకుండా తొందరగా మీకు వీడియో చూపించేయాలి సో లెట్స్ గో ఈ రెండు బైక్ సిమిలర్ ఉంటాయి కాబట్టి అందరూ గెస్ చేయండి ఏది స్పీడ్ ట్రిపుల్ ఏది స్ట్రీట్ ట్రిపుల్ ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారో ఎంతమంది రాంగ్గా గెస్ చేశారో తెలియదు కానీ ఇది స్పీడ్ ట్రిపుల్ 1050 ఇది స్ట్రీట్ ట్రిపుల్ 675 ఈ రెండు బైక్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను రెండు బైక్స్ రెండు డిఫరెంట్ వ్లాగ్స్ చేయొచ్చు ఈ బండితో ఒకటి కానీ రెండు చేయడానికి రీజన్ ఏంటంటే రెండు సిమిలర్ ఉంటాయి కాబట్టి అసలు రెండిటిలో డిఫరెన్స్ చూద్దాం ఐ మీన్ పైకి ఏ డిఫరెన్స్ కనిపిస్తుందో అది దీనికి స్టిక్కర్ ఉంది హనుమాన్ది దీనికి లేదు దీనికి ఒక 3 నిమ్మకాయలు 4 పచ్చిమిర్చిలు ఉన్నాయి అది దీనికి లేదు ఓ దీనికిలే దిష్టితాడు ఉంది కింద ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు పై గురించే మాట్లాడుకుందాము ఇది కొంచెం హైట్ కనిపిస్తుంది లైట్స్ రెండు సేమ్ కనిపిస్తున్నాయి డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు మడ్గార్డ్ డిఫరెంట్ ఈ ట్యాంక్ కూడా డిఫరెంట్ ఉంది ఫ్రేమ్ స్వింగ్ ఆర్మ్ ఎవ్రీథింగ్ దీనికి సింగిల్ సైడ్ ఉంది స్వింగ్ ఆర్మ్ అంటే ఇది దీనికి డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంది దీనికి సింగిల్ ఎగ్జాస్ట్ ఉంది బేసిక్గా రెండు సేమ్ కేటగిరీ కాదు సీసీలో ఇది 1050 675 రెండిటికి కంపేర్ చేయకూడదు బట్ చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది స్ట్రీట్ ట్రిపుల్ స్పీడ్ ట్రిపుల్ నేమ్లో కూడా ట్రిపుల్ అది ఉంది కదా ఇంకా దానికంటే ముందు రీసెంట్గా అయిన సాయుధం తేజన్న యాక్సిడెంట్లో అన్న పడింది ఇలాంటి బండి పైన అయితే ఆ బండి అని చెప్పించి దాని గురించి మొత్తం బైక్ జియోమెట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏకంగా P000+CC అది ఇది అని చూపించేశారు ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేయండి స్ట్రీట్ ట్రిపుల్ తక్కువ సీసీ స్పీడ్ ట్రిపుల్ ఎక్కువ సీసీ అంతే ఇలా మాట్లాడుకునే దానికంటే మనం
బైక్ ఎక్కి డ్రైవ్ చేస్తూ బైక్స్ గురించి మాట్లాడుకుందాము. చెప్పరా. ఓకే, ఇప్పుడు హీరో వస్తున్నాడు కరెక్ట్ టైంకి. ఎనిమిదా? ఎందుకురా, వెళ్దామా రైడ్? మందే సూపర్ బైక్ రైడ్ అయిపోతుంది. ఒక స్ట్రీట్ ట్రిప్, ఒక స్పీడ్ 10 hour టైగర్, నలుగురు నాలుగు బళ్ళు వేసుకుని వెళ్ళిపోదామా? ముందు బ్లాక్ చేసుకుని వస్తావు ఈ స్ట్రీట్ ట్రిప్పుల్ని, అలా రోడ్ల పైన తీసుకెళ్తాను. వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాము. బా, ఎగ్జాస్ట్ ఉంది అసలు దీనికి. టూ బ్రదర్స్, నైస్ టూ బ్రదర్స్. దీని సౌండ్ చాలా నచ్చింది. ఓకే, నో క్విక్ షిఫ్టర్. అమ్మా, చాలా ప్రశాంతంగా ఉంది రోడ్ పైన డ్రైవ్ చేయడానికి ఇది. హాయ్ 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 క్యూడీ. ఎనీవే, ఈ బైక్ గురించి చెప్పాలంటే ఇది ఇప్పుడు డిస్కంటిన్యూ అయింది. డిస్కంటిన్యూ అవ్వడం అంటే ట్రైమ్ 675 మాత్రమే డిస్కంటిన్యూ అయింది. దీని తర్వాత వేరే వేరే మోడల్స్ కూడా వచ్చాయి. దీని పవర్ విషయానికి వస్తే ఇది యాక్చువల్లీ 106 HP ఉండాలి, బట్ అప్పట్లో ఒక చిన్న ఇష్యూ అయింది. ఆ ఇష్యూ గురించి చెప్తాను. ఇండియాకి బైక్స్ లాంచ్ చేసినప్పుడు ఏమో అసలు ఆ ఇండియన్ రెగ్యులేషన్స్ ప్రాబ్లం ఏంటో తెలియదు, కానీ దీన్ని లాంచ్ చేసినప్పుడు 106 HP యాక్చువల్లీ దీని బైక్ BHP వచ్చి, కానీ 77 HP ఇండియాలో లాంచ్ చేశారు. ఇండియాకి 77 BHPతో లాంచ్ చేసిన తర్వాత అఫ్కోర్స్ మన పల్లెగొన్నలందరూ ఊరుకోరు కదా, అలానే ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూ తర్వాత ట్రైంఫ్ ఏం చేసింది అంటే రీకాల్ లాగా అందరినీ పిలిచి ఈ బైక్ కొన్న కస్టమర్స్ని మళ్ళీ దాన్ని బ్యాక్ టు 106 HP కన్వర్ట్ చేశారు. అప్పట్లో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 9 lakh rupees ఉండేది. దీని తర్వాత అంటే ఈ స్ట్రీట్ 675 డిస్కంటిన్యూ చేసిన తర్వాత స్ట్రీట్ 765S అని వచ్చింది. దాని తర్వాత మనకి BS6 వచ్చిన తర్వాత స్ట్రీట్ 765R అండ్ RS వచ్చాయి. ఇప్పుడు వచ్చిన స్ట్రీట్ 765R ఉంది కదా, దాని BHP వచ్చేసి 117 అండ్ దాని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 11.45 lakh ఎంత ఉంది. 765RS వచ్చేసి 122 BHP అండ్ దాని ఆన్ రోడ్ ప్రైస్ ఏమో ఇప్పుడు 14 lakh 15 thousand ఎంత ఉంది. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ ట్రైన్ స్ట్రీట్ ట్రిపుల్తో మనం రోడ్ పైన ఎంజాయ్ చేయొచ్చు అండ్ ట్రాక్కి కూడా తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు అనిపిస్తుంది. గైస్, ఇది ప్రాపర్ రివ్యూ మాత్రం కాదు. నేను ప్రాపర్ రివ్యూ చేయాలంటే నాకు ట్రాక్ ఉండాలి, ట్రాక్లో బైక్ని లిటరలీ అన్ని గేర్స్ యూస్ చేసేటట్టు ఉండాలి. నేను జనరల్గా బైక్స్ నడుపుతూ ఆ బైక్ నడుపుతూ నాకు ఏమనిపిస్తుందో అది షేర్ చేసుకుంటున్నాను అంతే. బ్రేక్స్ విషయానికి వస్తే మనకి 310mm ప్లేట్స్ ఉన్నాయి విత్ నిస్సిన్ కాలిపోస్ అండ్ వెనకాలేమో 220mm. అండ్ ఇంకేమున్నాయి టైర్ విషయానికి వస్తే దానికి దీనికి కంపేర్ చేయలేము. దానికి ఆబ్వియస్లీ పెద్ద బైక్ కాబట్టి పెద్ద టైర్స్ ఉంటాయి. దీనికి ఫ్రంట్ 120/70/17 ఉంటుంది అండ్ వెనకాల 180/55 ఉంటుంది. బైక్ని పక్కన పెట్టేసి మనం స్పీడ్ ట్రిపుల్ని కూడా తీసుకెళ్దాము. స్పీడ్ ట్రిపుల్ని కూడా తీసుకెళ్ళి దాని కూడా డ్రైవ్ చేసి మాట్లాడుకుందాం. ఇది రెండింటికైతే కంపారిజన్ వీడియో కదా, జస్ట్ దట్ రెండు కొంచెం సిమిలర్ ఉంటాయి కదా, అందుకని రెండు బైక్స్ పెట్టి వీడియో చేస్తున్నాను. రెండు చూడడానికి సేమ్ ఉన్నాయి కానీ కూర్చుంటేనే తెలిసిపోతుంది రెండు చాలా డిఫరెంట్ అని. దీన్ని స్టార్ట్ చేద్దాం. అబ్బా, ఎంత స్మూత్ ఉన్నావే. దీనికి కూడా క్విక్ షిఫ్టర్ లేదు. ఇది స్పీడ్ 150, ఇది కూడా డిస్కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 12 lakhs 20,000 rupees అనుకుంటాను అండ్ దీని BHP వచ్చేసి 132. వావ్, చాలా పెద్ద హార్న్ ఉంది దీనికి.
పాప్స్ వస్తున్నాయి దీనికి. ఇది 675 కంటే చాలా చాలా పవర్ఫుల్ ఆబ్వియస్లీ లేండి. అది 675, ఇది 1050, దాని బిహెచ్పి వచ్చేసి 106 అయితే ఇది 132, చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీనికి కూడా క్విక్ షిఫ్ట్ ఆటో బ్లిప్ ఉంటే చాలా బాగుండేది. ఆ బైక్ లాగే దీనికి కూడా ట్రాక్షన్ లేదు, ఒక చిన్న బ్యాటరీ. ట్రాక్షన్ లేకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే సడన్గా థ్రాటిల్ ఇచ్చామనుకోండి వీల్ స్పిన్ అయిపోతుంది. ఆ వీల్ స్పిన్లో ప్రాపర్గా కంట్రోల్ అవ్వలేదు అనుకోండి ఎగ్రేస్ అవదలేస్తుంది అన్నమాట. స్పీడ్ ట్రిపుల్ లేదంటే స్పీడ్ ట్రిపుల్ రెండింటికి, ఈ మోడల్స్ మనం నడిపిన మోడల్స్ రెండింటికి ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. దీని తర్వాత వాటికి టీఎఫ్టీ వచ్చింది. ఈ బండి డిస్కంటిన్యూ అయిన తర్వాత స్పీడ్ ట్రిపుల్లో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మోడల్ ఒకటే ఉంది, అదేంటంటే స్పీడ్ ట్రిపుల్ 1200. దాని కాస్ట్ వచ్చేసి 22.5 lakhs ఎంత ఉంది. ఓ మై గాడ్, పవర్ఫుల్. ఈ స్ట్రీట్ ఫైటర్లు లేదంటే నేకెడ్ బైక్స్ నాకు కొంచెం భయం అన్నమాట. అంటే నాకు అలవాటు ఉన్న బైక్స్ అన్నీ ట్రాక్ ఫేరింగ్స్ ఉన్న బైక్సే కదా, చాలా ఫన్ మిస్ అవుతున్నాను ఇలాంటి బైక్ ఒకటి లేక. నాకు తెలిసి ఇక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేసి తొందరలో ఒక నేకెడ్ బైక్ తీసుకోవాలి. అంటే ఆబ్వియస్లీ ఏ బైక్తో వచ్చిన ఫన్ దాంతోనే వస్తుంది కదా. నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఈ స్ట్రీట్ ఫైటర్ కానీ, ఐ మీన్ ఈ నేకెడ్ బైక్స్ ఏం లేవు. ఫన్ ఇక్కడే ఉంది, సిటీలో చేయాల్సిన ఫన్ అంతా ఈ నేకెడ్ బైక్స్లోనే ఉంది. దీనికి స్టాక్ ఎగ్జాస్ట్ లేదు, దీనికి ఆర్ఓ ఎగ్జాస్ట్ ఉంది, డ్యూయల్ ఎగ్జాస్ట్. దీనికి స్టాక్ కూడా డ్యూయల్ ఎగ్జాస్ట్ వస్తుంది. అలానే ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ కాదు, స్లిప్ ఓనే ఉంది, రెండింటికి స్లిప్ ఓనే ఉంది. దాని టైర్ సైజ్ వచ్చేసి 180/55 కదా, అది 180 ప్లేస్లో ఇది 190 అన్నమాట. ఫ్రంట్ సేమ్ ఉంటుంది 120/70/17. అండ్ కమింగ్ టు బ్రేక్స్, దానికి నిస్సిన్ ఉందని చెప్పాను కదా, దానికి నిస్సిన్ అండ్ దీనికి బ్రెంబో ఉంది. అది 310mm డిస్క్ప్లేస్, ఇది 320mm. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ రెండు బైక్స్కి ఇంకొక బ్యాడ్ థింగ్ ఉంది, అదేంటంటే పొరపాటున ఏ స్పీడ్ బ్రేకర్ కానీ కింద తగిలిందంటే కింద ఆయిల్ సంప్ ఉంటుంది, అది పగిలిందంటే గాన్. రెండిటికి కిందనే ఉంటుంది, ఐ మీన్ ఆబ్వియస్లీ అన్నిటికి కిందనే ఉంది, బట్ ఇది మరీ కిందకు ఉంటుంది, దానికి తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా ఏదైనా ఎక్కిచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్ ఉండాలి. నేను ఉంటాను, నువ్వు వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసేసుకుని కొంచెం పక్కకి వెళ్తే నేను మిగతా షూట్ అంతా చేసుకుంటా. కనిపించవా మరి? 2-3 సిలిండర్ ఇంజన్స్ మనకి రోడ్స్ పైన డ్రైవ్ చేయడానికి చాలా ఫన్ ఇస్తాయి. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది, నేకెడ్ బైక్ తీసుకోవాలి అని మాత్రం ఇప్పుడు ఫిక్స్ అయిపోయాను. ఈ రెండు బైక్స్లో ఏది ఎక్కువ ఫన్ ఏది తక్కువ ఫన్ అని చెప్పలేము, రెండు ఈక్వల్లీ ఫన్ ఎంజాయ్ చేయొచ్చు. రెండింటికి కొంచెం సస్పెన్షన్ సెట్టింగ్ చేసేసుకుంటే మనం ట్రాక్లో కూడా తీసుకెళ్ళిపోవచ్చు వీటిని. ఎనీవే, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.